జూబ్లీహిల్ సమ్నేష పబ్ ఘటనకు సంబంధించి ఏదైతే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. నాతో పాటు పటాన్చెరు మండల బీజేపీ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు ఉన్నారు, మాజీ సర్పంచ్గా కూడా ఆయన ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్ కల్చర్ ఎందుకు ఇలా పెరిగిపోతుందని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఈ ఓవరాల్ ఘటనని ఏమనుకుంటున్నారు అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. గతంలో సుదీర్ఘకాలం సర్పంచ్గా పనిచేశారు, రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా ఉన్నారు మీరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ అత్యాచారాలు చూస్తూ ఉంటే మీకు ఎట్లా ఏమనిపిస్తుంది? గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి 30 పబ్లిక్ పర్మిషన్ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత దాదాపుగా 100 పబ్లకు దారితీసింది. ప్రతి ఒక్కడికి కూడా ఛాయ దుకాణంలాగా గల్లీ గల్లీకి బస్తీ బస్తీకి ఒక వైన్స్ ఓపెన్ చేస్తూ విద్యార్థులను కార్మికులను ఎవరిని కూడా దీన్ని బానిసత్వం చేసి దవాఖానలో పోతే మందులు దొరికితే లేదు కానీ ప్రతి గల్లీలో కూడా ఈ వయసులు పెట్టి మందు అమ్మే అవకాశం ఎక్కువ కనబడుతుంది, అమ్ముతున్నారు కూడా. అదే కాకుండా ఈ గంజాయి మాఫియా కూడా చాలా పెరిగిపోయి విపరీతమైన గంజాయి విక్రయం జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నట్టు, ఇన్ని ఘటనలు జరిగి కూడా ఎవరు దీని గురించి స్పందించడం లేదు అంటే దీని ఉద్దేశం ఏంది, దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏందో అర్థం కావట్లేదు. ఈ ఘటన జరిగిందో 28 తారీఖున జరిగితే ఇంతవరకు కూడా వాళ్ళు అరెస్ట్ చేయకుండా పెద్ద నేరస్తులైనటువంటి ఇద్దరు హైదరాబాద్లో మేజర్ నాయకులు, ఒకతనేమో ఎమ్మెల్యే గారి అబ్బాయి, ఇంకొకతనేమో వక్స్ బోర్డ్ చైర్మన్ బంధువు, వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని మిగతా ముగ్గురిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, ఇది సమంజసమైన సామూహిక అత్యాచారం చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. దీనికి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, బాల్యావస్థలను ఇన్ని చెడ్డ వాటిని నేర్చుకునే అవకాశం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం ఎడదొలుకపోతుంది కేవలం బానిసత్వం కోసమేనా అన్న మా ఉద్దేశం. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా వాళ్ళను వదిలే ప్రసక్తి ఉండకూడదు అనేది అందరూ చెప్తుంటారు. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ ఘటనలకు పాల్పడిన వాళ్ళు ఒకవేళ పేదవాళ్ళు అయితే వాళ్ళని కఠినంగా శిక్షించడం, ఫేక్ ఎన్కౌంటర్లు చేయటం ప్రభుత్వానికి వెనతో పెట్టిన విధిగా కనిపిస్తుంది. అదే ఇలాంటి ఘటనల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా డబ్బున్న వాళ్ళ పిల్లలైతే వాళ్ళని తప్పిస్తూ ఉన్నారు అన్న ఆరోపణ అయితే బయట వినపడుతుంది. ఎందుకంటే 28వ తారీఖున ఘటన జరిగితే 31వ తారీఖున ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ప్రెస్ మీట్ డీసీపీ నిన్న పెట్టారు. అంటే ఈ వారం రోజులుగా పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు ఈ విషయం ఎందుకు బయటికి రానివ్వలేదని మీకు అనిపిస్తుంది? మాకేమనిపిస్తుంది అంటే దీని వెనకాలనే బడాబాబులు, రాష్ట్రం వెళ్తున్న నాయకుల హస్తం ఉన్నట్టుగా మేము దృష్టికి వస్తుంది. మాకు ప్రజలు కూడా తెలియకుండా ఇలాంటి సాటమాట కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టిగా నా చెవి వినపట్టలేదు, కనపట్టలేదు. దయచేసి గవర్నమెంట్ స్పందించి ఇలాంటి భారీ సంఘటన జరిగినప్పుడు కూడా స్పందించట్లేదు అంటే గవర్నమెంట్ అసలు ఉన్నదా లేదా అర్థం కావట్లేదు, హోంమంత్రి గారు ఉన్నదా లేదా అర్థం కావట్లేదు, హోంమంత్రి గారు ఎందుకు స్పందించి వీరి మీద తగిన చర్య తీసుకోవట్లేదు. అదే గరీబ్ వాళ్ళకి అయిందనుకోండి 24 గంటలు అది చేసి వాళ్ళు లోపడుకోవడమా ఏదో రకంగా ఆయన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ బడాబాబుల పిల్లలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చెడగొట్టి ఎన్నో అవకారాలు ఎత్తి ఎన్నో ఆశలు పెంచుకున్న పిల్లల్ని ఇట్లా నిరుద్యోగంగా ఉన్న దిగుతున్న వాళ్ళని బానిసత్వానికి లోటు చేసి ఈ గంజాయిలకు మందుకు వెంటకు అలవాటు చేసి యువతను చెడగొడుతున్న ఉద్దేశమే మా సార్. ఎటువంటి మార్పులు రావాలంటారు ఈశ్వరయ్య గారు? ఎందుకంటే గ్రామాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున గంజాయి తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, చిన్న చిన్న విద్యార్థులు 9వ 10వ తరగతి విద్యార్థులకు కూడా గంజాయి అందుతూ ఉంది. ఈ ఘటనలన్నీ మీరు కూడా చూస్తూనే ఉన్నారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఘటనలు చూసి మాకు కూడా ఇబ్బందికరంగా కనబడుతుంది. పోతే ఈ ఘటనలు జరుగుతున్న కార్యక్రమం చూసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మినిస్ట్రేట్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా గట్టి యాక్షన్ తీసుకోకపోవడమే కారణం ఇది. గట్టి యాక్షన్ తీసుకున్నట్టయితే ఒకరికి శిక్ష పడినట్టయితే మళ్ళీ ఇంకో చూసి భయపడి అరే ఈ కార్యక్రమం చేయకూడదు, దీంట్లో పాల్గొనకూడదు, దీంట్లో పోకూడదు, ఈ పబ్బులు అంటే మోసము, మనకి ఈ పబ్బులకు వెళ్ళకూడదు, గుడికి వెళ్ళి ఎంత సమస్యంగా ఉండాలనుకుంటున్నామో ఈ పబ్బుకి వెళ్ళి ఎంత సమస్య చెడిపోతున్నాం కనుక పబ్బులు మానేస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్. అంటే సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్తారు, దేశంలోనే 1 మేము అమలు చేసే సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏదైనా మేమే 1 అని చెప్తున్నారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి, అత్యాచారాల్లో 1 కూడా అవుతూ ఉంది తెలంగాణ అని చెప్పి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, మీ సీనియర్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? అది వాస్తవం అండి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంతోడు నాయకుడే అంతోడు నాయకుడే దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి.
హింసాకాండలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా కూడా ఏ రోగన చూసినా కూడా డామినేషన్గా జరుగుతుంది తప్ప ప్రజలకు అనుకూలంగా ఎక్కడ కనపడలేదు. ఇది తెలంగాణ బంగారు తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ చెప్పాడు తప్ప తెలంగాణ మిగిలింది, బంగారం పోయింది. దేశము ఈరోజు పుట్టిన బాలలు కూడా లక్ష రూపాయలు అప్పు మిగిలించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇది ఈ కార్యక్రమం ఇట్లా జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు పట్టించుకోకుండా రాష్ట్రాలు తిరగటము, విదేశాలు తిరిగి ఇతర రాష్ట్రాలు తిరిగి నేను ప్రధానమంత్రిని అయితా బీజేపీ చేస్తున్న అన్యాయం తిరగొడతా అని చెప్పి చెప్పుకోవడం ఎంతవరకు సమస్యమని మేము అని ప్రశ్నిస్తున్నాం. మేము ప్రధానమంత్రి గారు వచ్చి 2 సార్లు హైదరాబాద్కు రాబోతున్నాడు. మొదలు వచ్చేసారి కూడా ఈయన పట్టించుకోకుండా చిన్న చూపుగా చూసి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్కీములను ఈయన వాడుకొని రూట్ మార్చి పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మావేనని చెప్పేసి ఈయన చెప్పుకోవడం ఎంతవరకమైన ఎన్నో రకాలైన సిగ్గుచేటని మేము భావిస్తున్నాం సార్. చివరిగా ఈ పబ్ వ్యవహారానికి సంబంధించి ఈ మైనర్ బాలిక మీద సామూహిక అత్యాచారంపై అసలు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు మీరు బీజేపీ పార్టీ నుంచి? అయితే 5 గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నగర నడిబొడ్డ నిలబెట్టి అర్ధార్జనంగా నరికి చంపడమా లేకపోతే పోలీసు వాళ్ళు షూట్ చేసి అధికారం ఇచ్చి జడ్జి ద్వారా నిలబెట్టి షూట్ చేసి వాళ్ళని అంతమందించడమే ఈ దానికి నాందని మా ఉద్దేశం సార్. ఇది ఓవరాల్గా పటాన్చెరు మండల బీజేపీ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా నిందితులు ఎవరైనా సరే వాళ్ళకి కఠినమైన శిక్ష విధిస్తే తప్ప మిగతా ఎవరైతే ఈ ఘటనలకు పాల్పడతారో వాళ్ళకి బుద్ధి రాదని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా బంగారు తెలంగాణ అని చెప్తున్న కేసీఆర్ ఒకసారి పునఃసమీక్షించుకోవాలి. ఇది బంగారు తెలంగాణ కాదు, ఆత్మహత్యల తెలంగాణ, అకృత్యాల తెలంగాణ అని చెప్పి ఈశ్వరయ్య చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నుంచి.